ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్డీఏ ఏర్పాటు సమయంలో బీజేపీతో కలిసి ప్రయాణం చేసిన టీడీపీ మరోసారి అదే గూటికి చేరుకోబోతుంది అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ఇది మాత్రం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు గతంలో చంద్రబాబు ఎన్డీఏ నుంచి విడిపోయినప్పటికీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో తిరిగి అదే కూటమిలో చేరి ఏపీలో అధికారం చేపట్టారు ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న నెపంతో బయటకు వచ్చేసిన బాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొని బుక్కబోర్లా పడ్డారు జగన్ను ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమని గుర్తించిన బాబు తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి ఎన్డీఏలో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఏదో ఒకరోజు మంచి ముహూర్తం చూసుకొని ఎన్డీఏలో చేరడానికి సిద్ధమయ్యారు అమిత్ షాతో భేటీ తదనంతరం పరిణామాలన్నీ ఇందులో భాగంగా జరిగినవి ఎందుకంటే ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే చంద్రబాబుకి ఈసారి చాలా కష్టం అందుకే బీజేపీ వల్ల ఉపయోగం లేదని తెలిసినా ఓట్ల చీలికను ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పనిలో పనిగా బీజేపీతో పాటు జనసేనను కూడా కలుపుకొని పోవాలనుకుంటున్నారు అటు బీజేపీకి కూడా ఏపీలో ఒంటరి పోరి ఏమాత్రం లాభసాటి కాదు జనసేన తోడున్నా పెద్ద ప్రయోజనం లేదు టీడీపీతో కలిస్తే కనీసం అసెంబ్లీలోకి ఎంట్రీ అయినా దక్కుతుందని పార్టీ పెద్దల ఆలోచన ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో బీజేపీకి ఎలాంటి పేచీ లేదు బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరడం ఇష్టం లేని ఏపీ సీఎం జగన్ రాజ్యసభలో చాలాసార్లు కాషాయ దళానికి సహాయం చేశారు అందుకే పోలవరం నిధులు వంటి విషయాల్లో వైసీపీకి పరోక్షంగా సాయపడి ఆ రుణం తీర్చుకుంది కేంద్రం కానీ ఎన్నికల టైం వచ్చేసరికి బీజేపీకి ఏపీలో సపోర్ట్ కావాల్సి వచ్చింది వైసీపీతో పొత్తు కుదరదు కాబట్టి టీడీపీని ఎన్డీఏలో చేర్చుకునేందుకు సిద్ధపడుతోంది బీజేపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన పంజాబ్లోని అకాలీద కూడా తిరిగి బీజేపీతో చేతులు కలిపే పరిస్థితుల్లో ఉంది ఇటు టీడీపీ లాంటి పాత పార్టీలు కూడా దగ్గరికి వస్తున్నాయి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సహా ఇతర బీజేపీ వారి వర్గాలు బలపడుతున్నాయనుకుంటున్న వేళ పాత మిత్రులను దగ్గరికి చేర్చుకోవడానికి కాషాయ దళం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది